ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ. కళ్యాణ వెంకన్న సన్నిధిలో రత్నన్యాసం, అష్టబంధన ద్రవ్య ఆవాహన. ఈ నెల 13 నుంచి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. అప్పలాయగుంటలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు ప్రత్యేక పూజలు. మరు పొంగళ్లతో మొక్కులు తీర్చుకున్న భక్తులు. కంచిలో ఘనంగా వైకుంఠ పెరుమాళ్ బ్రహ్మోత్సవం. పుష్ప పల్లకీపై ఉభయ దేవేరులతో స్వామివారి దర్శనం. కడపలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి హంసవాహన సేవ. చిత్తూరు జిల్లా యాదమరిలో శ్రీ వరదరాజ స్వామికి రథోత్సవం. తిరుమల శ్రీవారి ప్రతిబింబంగా శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువు ఆగముక్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా మూడవ రోజైన మంగళవారం ఉదయం రత్నన్యాస కార్యక్రమాన్ని ఆగమ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని నిత్య కళ్యాణపురంగా ప్రసిద్ది చెందిన శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరుగుతోంది. ప్రతి 12 ఏళ్లకోసారి వైష్ణవ ఆలయాల్లో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహించడం సంప్రదాయం. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆగమోక్తంగా నిర్వహించే పలు వైదిక క్రతువుల్లో భాగంగా 3వ రోజైన మంగళవారం ఉదయం గర్భాలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పాద పద్మాల చెంత అష్టబంధన ద్రవ్య ఆవాహన శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో 8 రకాల ద్రవ్యాలు అష్ట దిక్పాలకులకు సూచికగా మేళితం చేస్తారు. అలాగే బ్రహ్మ విష్ణు ఓషాధీశులైన చంద్రుణ్ణి ఆవాహన చేసి ఉపచారాలు నిర్వహించి స్వామివారి సమర్పణ కోసం అష్టబంధన మర్దనం తదితర కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రణయనం, ప్రధాన కుంభారాధన, లుప్త హోమాది క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆ దేవదేవుడి యొక్క ఈ మహాసంప్రోక్షణ జీర్ణోద్ధారణ కార్యక్రమం అత్యంత వైభవంగా ఈ శ్రీనివాస మంగాపురంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. నేడు రత్నన్యాసము, అష్టబంధనము జరిగింది. అష్టద్రవ్యాలతో స్వామివారికి ఈ కార్యక్రమం జరిగింది. తదుపరి సువర్ణ సమర్పణ కూడా జరిగింది. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంటలో టీటీడీకి అనుబంధంగా అలరారుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 13 నుంచి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో కోయిలాళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో అర్చకులు, టీటీడీ అధికారులు శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి గర్భాలయంతో పాటు ఉపాలయాల్లోని సన్నిధానాలను శుద్ధి చేశారు. అలాగే ఉత్సవాల సమయంలో స్వామివారు ఊరేగే వాహనాలను, ఇతర పూజా సామగ్రిని సిబ్బంది శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం, ఇతర అధికారులు పాల్గొన్నారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా రేపటి నుండి ప్రారంభమవుతుంది. ఏ దేవాలయమైనా బ్రహ్మోత్సవాలకు మునుపు ఈ పరిమళ ద్రవ్యంతో తిరుమంజన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు, వార్షిక వసంతోత్సవాలు, జ్యేష్ఠోత్సవాలు ఇలా జరగడం ఆనవాయితీ. అదేవిధంగా 12 సంవత్సరాలకు ఒక్కసారి మహాసంప్రోక్షణ కార్యక్రమం కూడా బాలాలయంతో ముడిపడి చేస్తుంటామన్నమాట. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు 13 నుంచి 21వ తారీఖు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ పాల్గొని దేవాలయాన్ని సందర్శించవలసిందిగా కోరడమైంది. తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఎల్వి సుబ్రహ్మణ్యం దంపతులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అధికారులు శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారి యొక్క నిత్య మంగళ స్వరూపాన్ని ఈరోజు మళ్ళా దర్శించే మహద్భాగ్యాన్ని కలిగించాడు స్వామివారు. స్వామివారి యొక్క సన్నిధిలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, రైతులకి కావాల్సిన వర్షం ఆయన కురిపించాలని, అందరినీ కూడా చల్లగా చూడాలని, స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అందరి మీద ఉండాలని, ఆ స్వామి యొక్క కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిపించుకోవాలని, ఆయన్ని దర్శించుకుంటున్న ప్రజలందరికీ కూడా తీర్థప్రసాదాలు చక్కగా అందాలని వారిని మనసారా మరొకసారి వేడుకుంటూ, నాకు ఈ అదృష్టం కలిగించిన స్వామివారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. గోవింద. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో కళకళలాడింది. అమ్మవారి జాతర ముగిసిన అనంతరం వచ్చే 5 మంగళవారాలు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మరు పొంగళను సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ప్రదక్షిణలు చేసి ఆలయ ప్రాంగణంలోనే పొంగళ్లను వండి గంగమ్మకు నివేదించారు. అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని ప్రసిద్ధ శ్రీ వైకుంఠ పెరుమాళ్ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వైకుంఠ పెరుమాళ్కు పుష్ప పల్లకి సేవ నేత్రపర్వంగా జరిగింది. మల్లెపూల మాలలు, తులసీ దళాలతో అందంగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకీలో స్వామివారిని, ఎదురెదురుగా అమ్మవార్లను కొలు తీర్చిన అర్చకులు స్తోత్ర పారాయణాదులతో నివేదనలు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధిలో స్వామి అమ్మవార్ల పల్లకీ ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీవారు చేత కోదండం ధరించి శ్రీ కోదండరామస్వామివారి దివ్యాలంకరణలో ప్రియ భక్తుడైన ఆంజనేయుడిపై ఆసీనులై భాగ్యనగర పురవీధుల్లో విహరించారు. భక్తులు మేళతాళాలు, భజనలు, కోలాటాల నడుమ వేడుకగా సాగిన స్వామివారి వాహన సేవను వీక్షించి తరించారు. కడప జయానగర్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హంస వాహన సేవ ఘనంగా జరిగింది. ముందుగా స్వామివారిని వీణాపాణి దివ్యాలంకరణలో ఊంజల సేవలో కొలు తీర్చి హారతులు సమర్పించారు. ఆపే స్వామివారిని హంసవాహనంపై వెంచేపు చేసి భక్తుల గోవిందనామ స్మరణలు, భజనలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. చిత్తూరు జిల్లా యాదమరిలో శ్రీ భూ వరదరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఉత్సవాలను సర్వాభరణ శోభితంగా అలంకరించి రథంపై వెంచేపు చేశారు. అనంతరం భక్తుల మిన్నంటే జయ జయ ధ్వానాల నడుమ స్వామివారి రథోత్సవం యాదమరి వీధిలో అత్యంత వేడుకగా సాగింది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com.
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఇక ప్రసిద్ధ ఉడిపి శ్రీకృష్ణ మఠంలో స్వామివారి బ్రహ్మ రథోత్సవం వైభవంగా జరిగింది. పర్యాయ పలిమారు మఠం ఆధ్వర్యంలో చేపట్టిన సువర్ణ గోపుర శిఖర ప్రతిష్ట బ్రహ్మ కలశాభిషేక మహోత్సవంలో భాగంగా చిన్నారులు రథోత్సవాన్ని నిర్వహించారు. దివ్యాలంకృత రథంలో స్వామివారిని ప్రతిష్ఠించి మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ బ్రహ్మ రథోత్సవం పురవీధుల గుండా సాగింది. అనంతరం స్వామిని పల్లకిలో దేవాలయానికి వెంచెపు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా పామిడిలోని పురాతన శ్రీ భోగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేషంగా అష్టమి పూజలు జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారి సుందరమూర్తిని పలు రకాల సుగంధభరిత పుష్పహారాలతో కన్నుల పండుగగా అలంకరించి నాగాభరణ తిలకాన్ని తీర్చిదిద్దారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాద వితరణ చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునీకి సమీపంలో కట్రాల కొండ వద్ద కొలువు తీరిన శ్రీ తాండవ శివలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రదక్షిణలు చేసి గోక్షీరంతో స్వామివారిని స్వయంగా అభిషేకించారు. ఆపై ధూపదీప నివేదనలు మంగళహారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కర్నూలు జిల్లా గోవిందపల్లెలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన విగ్రహానికి గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు డప్పు వాయిద్యాలు భజనలు చేస్తూ ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణం కమనీయంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి కొలువు తీర్చి గణపతి పూజ, కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, కంకణ ధారణ, హోమం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆది దంపతుల ఆశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నాగదేవతల ప్రతిష్టాపన మహోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేద పండితులు సుబ్రహ్మణ్య ప్రతిష్ట హోమాలను సైవాగముక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత ప్రతిష్టా యంత్రాన్ని, విగ్రహాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి రావి చెట్టు వద్దకు చేర్చారు. ఆ తర్వాత నవధాన్యాలు, సువర్ణ కాసులతో యంత్ర ప్రతిష్ట చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నాగదేవతల విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు, పూలమాలలు, పసుపు, కుంకుమలతో విగ్రహాలను అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఈ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని సేవించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో శోభిల్లాయి. జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా నిర్వహించిన అభిషేకాలు, ఆరాధనలు, కళ్యాణోత్సవాలను భక్తులు కనులారాగాంచి పునీతులయ్యారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. టీటీడీ కళ్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. తరువాత విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అంకురార్పణ, శాంతి హోమం, యజ్ఞోపవీత ధారణ తదితర వైదిక కార్యక్రమాలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ శ్రీనివాసుని కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన కళ్యాణ వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షాలను పొందారు. అలాగే నారాయణపేట జిల్లా కోస్లీ మండలం మల్లారెడ్డిపల్లెలో మీరప్ప జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీరప్ప, కామరాతి విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. సాయంత్రం భక్తులు ఊరేగింపుగా బోనాలను సంప్రదాయబద్ధంగా తీసుకువచ్చి స్వామికి సమర్పించారు. ఇక మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో వెలిసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా కొలువైన పరమశివునికి విశేష పూజలు నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో భక్తులు పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు జరిపారు. తరువాత గంధం, విభూది, నాగాభరణాలతో పాటు వివిధ రకాల పుష్పమాలలతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామివారికి నమక చమకాలతో మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
అలాగే జడ్చర్లలోని పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో శోభిల్లింది. విశేషమైన రోజు కావడంతో ఆలయంలో స్వామివారి మూలమూర్తికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి చక్కగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా టంగటూరు మండలంలోని వల్లూరులో గ్రామదేవతగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ వల్లూరమ్మ దేవాలయం భక్తులతో శోభిల్లింది. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని వర్ణమయ పుష్పాలు, నిమ్మకాయల మాలలతో అలంకరించి కుంకుమ పూజలు జరిపారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని వల్లూరమ్మ తల్లి దీవెనలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని పురాతన శివాలయం భక్తులతో శోభిల్లింది. విశేషమైన రోజు కావడంతో పరమేశ్వరునికి ఫల పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. వివిధ రకాల విశేష ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. ఆ తర్వాత గంధం, విభూతితో అలంకరించి మంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వయంగా శివలింగానికి అభిషేకాలు జరిపి పరమశివుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే స్వామివారికి విశేష అభిషేకాలు జరిపి గంధంతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని కోడెమొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదినీరాజన వేదికపై సోమవారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన డాక్టర్ సుభాషిణి పార్థసారథి ఆలపించిన పలు కీర్తనలు భక్తులను పరవశంలో ఊలలాడించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. మేరకు సుమారు 31,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.